అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్, డైరెక్టర్ని. డెబ్యూ ఫిలిం ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ. మా బ్యానరు అర్జునుడి గీతోపదేశం మన మూవీ టైటిల్. మన ప్రొడ్యూసర్స్ వచ్చేసి అలోక్ గారు అండ్ ప్రదీప్ రెడ్డి గారు. ఈ కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించి తీద్దామని ఫిక్స్ అయ్యాము. ఇక మన అఖిల్ రాజ్, దివిజా ప్రభాకర్, రాజీవ్ అన్న, ఆదిత్య, వసంతిక, ప్లీజ్ మాట్లాడతా. అందరికీ కథ చెప్పినప్పుడు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అదే పాజిటివ్నెస్తో ఇంతవరకు వచ్చాం. మార్చి 20 నుంచి ఫస్ట్ షెడ్యూల్ అమలాపురంలో చేస్తాం, తర్వాత వైజాగ్, తర్వాత హైదరాబాద్, చెన్నై, ఇలా నెక్స్ట్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తాను. ఫస్ట్ అయితే 22 ఏప్రిల్ 5 వరకు అమలాపురంలో చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అఖిల్, దివ్య, ప్రభాకర్, రాజీవ్ గారు, ఆదిత్య, వసంతిక, ఎక్స్పెషల్లీ అలోక్ అన్న అండ్ ప్రదీప్ అన్న, నాని, హరికృష్ణ అండ్ మై టీమ్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఒక స్టార్ యాక్టర్స్ ఫిమేల్ లీడ్ చేస్తారు ఇందులో, త్వరలో రివీల్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. సో మేము చేసే ఫస్ట్ కట్ ఫిలిం ఫ్యాక్టరీలో ఇది మొదటి సినిమా. మేము ఏ కథ చేయాలి, ఎప్పుడు చేయాలి అనే టైంలో మా లైన్ ప్రొడ్యూసర్ నాని వచ్చేసి మాకు సతీష్ గారిని పరిచయం చేయడం జరిగింది. సో ఆ కథ స్క్రిప్ట్ మాకు బాగా నచ్చి నేను మా అన్న ప్రదీప్ రెడ్డి గారు ఫిక్స్ అయ్యాము ఈ మూవీ చేయాలని. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఈ సినిమా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో హాయ్ అందరికీ, నమస్తే, గుడ్ మార్నింగ్. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ మాకు బ్లెసెస్ ఇవ్వడానికి వచ్చినందుకు. సో ఈ సినిమాలో నేను అర్జున్ క్యారెక్టర్ చేస్తున్నా. థ్యాంక్ యూ సతీష్ గారు, అండ్ ఐ విష్ యూ ఏ గుడ్ లక్ టు ఆల్ అవర్ టీమ్ మెంబర్స్. సో సినిమా అయిపోయినాక మాట్లాడతాం ఇంకా నెక్స్ట్, అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ కట్ ప్రొడక్షన్స్ అర్జున గీతోపదేశం ఈరోజు ముహూర్తం షాట్ చేయడం జరిగింది. సతీష్ నాకు ముందు నుంచి బాగా తెలుసు యాజ్ అ ఫ్రెండ్, సో అతను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. హీస్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్. సో ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడే చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది కథ, అండ్ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సో వెంటనే కథ ఓకే చేసేసాను. ఐ హ్యావ్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్, అండ్ ద క్యాస్ట్ అండ్ క్రూ ఎవ్రీబడి ఈజ్ యంగ్. సో యంగ్ టీమ్తో కొత్తగా ట్రై చేస్తున్నాం ఈ ఫిలింని. సో మీరు అందరూ చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను దివిజ. నాకు ఐ బిన్ యాక్టింగ్ చిన్నప్పటి నుంచి, కానీ నన్ను లీడ్ రోల్గా చూసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సతీష్ గారికి థ్యాంక్ యూ. నన్ను పిలిచి స్క్రిప్ట్ చెప్పినమ్మటే అని చెప్పినట్టు ఇట్ వాస్ వెరీ ప్లెజెంట్ అండ్ వెరీ క్లీన్ అండ్ నీట్. సో డెబ్యూ ఫిలింకి యాక్సెప్ట్ చేసేటట్టు చెప్పారు, అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ఎవ్రీబడి హియర్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్. సో అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకా తర్వాత మాట్లాడదాం మళ్ళీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ వసంతిక. ఇప్పుడు వరకు నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇంత మంచి పాజిటివ్ వైబ్స్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ మూవీకి కూడా ఇట్లనే సపోర్ట్ చేసి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటున్నాను. సో మూవీ గురించి ఇంకా మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే మీకు అవుట్పుట్ కనిపిస్తుంది త్వరలో. సో కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన మా శ్రేయోభిలాషి, ఆయన చెప్పండి, అంటే తను చదువుకుంటున్న టైంలోనే వాడు మా మేడం కడుపులో పడ్డాడు. అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎక్కడ విడదీస్తారన్న భయంతో మేము చైల్డ్ ప్లాన్ చేసేసాం తొందరగా. అప్పుడు ఇమీడియట్గా మ్యారేజ్ చేసుకున్న 1 ఇయర్కే, అప్పుడు తను ఫైనల్ ఇయర్ చదువుతుండే. తను చదువుకుంటుందండి, వాడు కడుపులో ఉన్నప్పుడు. వీడికి చదువు పెద్దగా ఎక్కలేదు ఏంటో కానీ తను చదువుకుంటుండే యాక్చువల్లీ. అలా అని చదవడానికి కాదు, ఒక 60-70% తోటి అన్నీ పాస్ అవుతాడు. ఇప్పుడు డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. సో డిగ్రీ అయిపోయిన తర్వాత మూవీస్కి వచ్చాడు. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. పరిచయం చేయడం వరకే నా వంతు, తర్వాత తను మంచిగా బిహేవ్ చేస్తే మీరు ఆదరిస్తారు, తను మంచిగా యాక్ట్ చేస్తే మీరు ఆదరిస్తారు. మీరు తన బిహేవియర్ ఎలా ఉంటే అలా తీసుకెళ్తారు, కాబట్టి తర్వాత అంతా అప్ టు హిమ్. తన ఇష్టం, తను ఏం చేస్తాడు అనేది, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా యాక్ట్ చేస్తాడు, ఏం చేస్తాడు అనేది. నా సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఓవరాల్గా ఉంటుంది, ఎప్పుడు ఫిజికల్గా కూడా నా సపోర్ట్ ఉంటుంది. అంటే మొన్న షూటింగ్లో కాలు ఇరగొట్టుకున్నాడు, నేనే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళాను. సో ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో మిగతా అంతా తనే కష్టపడి యాక్ట్ చేయాలి, అది నేను చేయలేను కాబట్టి తను ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని
మీడియా మిత్రుల్ని ప్రత్యక్షంగా అండ్ మీడియా నుంచి చూస్తున్న ప్రేక్షకులని అభిమానుల్ని మనస్ఫూర్తిగా మేమిద్దరం కోరుకుంటామండి. మా అబ్బాయిని మీరందరూ హక్కును చేర్చుకుంటారని, ఆదరిస్తారని, తను బాగా చేస్తే ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నేను టేక్ ఆఫ్ అయిపోయినట్టే ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ డే ఫర్ సో లాంగ్, ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రెస్ మీట్, ఫస్ట్ స్టెప్ ఇన్ మై కెరియర్. ఇప్పుడు ఇది నా బర్త్డే సందర్భంగా చేస్తుందని కాదు, కానీ ఈ ప్రెస్ మీట్ నా బర్త్డే ఉంది. సో యా, ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ ఈస్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు ఆల్ ద తెలుగు ఆడియన్స్. తెలుగు ప్రజలందరికీ నేను అక్కడ ఉన్నాను, రాబోతున్నాను, టాలీవుడ్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలని పెడుతుంది. ఎందుకంటే మా డాడీ బ్రెయిన్ దీని వెనకాల ఉంది అండ్ నాకు కూడా చాలా నచ్చిన ఐడియా. సో సినిమా రాగానే ఎవరు అబ్బాయి ఎందుకు వెళ్ళి చూడాలి అలా అనుకుంటారు. మళ్ళీ ఒక ఒక నా మెయిన్ గోల్ వచ్చేసి అందరినీ ఎంటర్టైన్ చేయాలని చిన్నప్పటి నుంచి. సో ఒకటి ఫస్ట్ది ఫ్లాప్ పడినా లేదా రెండోది ఫ్లాప్, ఎక్కడైనా కొంచెం ఫస్ట్ ఫస్ట్ రావడమే అంత కరెక్ట్గా లేకపోతే మళ్ళీ దానికి చాలా పెద్ద తలనొప్పి. ఎందుకంటే నేను నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు లైఫ్లో. దిస్ ఈజ్ మై మెయిన్ గోల్, వన్ అండ్ ఓన్లీ గోల్. సో కింద పడినా మీద పడినా ఇక్కడే ఉంటాను. ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెరీ బ్యూటిఫుల్ టేక్ ఆఫ్ నా కెరియర్కి. ఇంకా ఒక సినిమా కూడా చేయకుండానే మూడు సినిమాలు అఫీషియల్గా పక్కా జరగబోయే సినిమాలు ఇవి. మిగతా సినిమాలు కూడా టాక్స్ ఉన్నాయి కానీ అన్నీ ఒకేసారి చెప్తే కొంచెం ఓవర్ యాక్షన్ అయిపోతుంది. సో ఇవి అందుకే కాంక్రీట్గా ఉన్న స్టఫ్ మాత్రమే చెప్తున్నాము. సో యా, చిన్నప్పటి నుంచి నేను ఆలోచించేది ఏంటంటే నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే, ఒక నలుగురిలో ఉన్నా కానీ నేను సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉండాలని అనుకునేవాడిని. కానీ ఏది పడితే అది చేసి సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉండడం కంటే అందరూ నవ్వుతూ ఉండాలి, ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయలేకపోతే ఐ విల్ గో ఐ సైడ్, బట్ ఆ సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటాను. ఎంటర్టైన్ చేయాలి. అలా ఎంటర్టైన్ చేస్తుంటే నేను చాలా, వాళ్ళు హార్ట్ఫుల్గా ఉంటుంది, అందరూ స్మైల్స్ ఉంటుంది, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలా లేకపోతే నేను ఉండలేను. 10th class నుంచి బాగా ప్యాషనేట్ అయిపోయాను మూవీస్ అంటే. డేలో 24 hours అంటే 10 hours సినిమాలే చూసేవాడిని. అండ్ 11th and 12th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత లిటిల్గా 24 hours చూసిన రోజులు చాలా ఉన్నాయి పడుకోకుండా. సో దట్ ప్యాషనేట్ ఐ యామ్ అబౌట్ ఫిలిమ్స్. ఇంకా చిన్నప్పటి నుంచి నేను జిమ్నాస్టిక్స్, డ్యాన్స్ ఇవన్నీ నేర్చుకుంటూనే వచ్చాను. కిక్ బాక్సింగ్, నాన్ చాక్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, యు నేమ్ ఇట్, అండ్ ఐ ప్లే ఇట్ వెరీ వెల్.